శ్రీమాత్రే నమః జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 16 నుండి 28వ తారీఖు వరకు జరగబోయే పక్ష ఫలితాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. కన్యారాశి వారు ముందు జాగ్రత్తతో చాలా జాగ్రత్తగా జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారు. అలాగే వీళ్ళ సలహాలు తెలివితేటలు అందరికీ బాగా ఉపయోగపడుతుంటాయి. అందరూ కూడా వీళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ వీరి అభివృద్ధి మాత్రం ఇతరులతో పోల్చుకున్నప్పుడు సాధారణంగా వెనకబడి ఉండడం జరుగుతూ ఉంటుంది. సహజ రాశి చక్రంలో కన్యారాశి 6వ రాశి అవడం వల్ల వీరు సేవక రంగంలోనే అంటే సర్వీసులోనే ఉండడం జరుగుతుంటుంది అన్నమాట. ఎక్కువ శాతం ఏదో జాబు, ఒకళ్ళు హెల్ప్ చేయడం, ఒకళ్ళు సబార్డినేట్గా ఉండడం, స్త్రీలు అయితే హౌస్ వైఫ్గా ఉండడం, నర్సింగు, మెడికలు, ఈ విధంగా సహాయం చేసే సంస్థల్లోనే ఎక్కువగా హెల్ప్ చేసే సంస్థల్లో ఉండడం జరుగుతుంటుంది. ఎక్కువ కష్టపడి తక్కువ ప్రతిఫలం పొందేవారు ఎవరన్నా అంటే ఈ కన్యారాశి వారే అవడం జరుగుతుంటుంది. చాలా నిజాయితీగా ఉంటూ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రమే వీళ్ళు పొందడం జరుగుతుంటుంది. ఏ విధంగా కూడా వీరి సంపాదనకి ఖర్చుకి సరిపోతుంటుంది. ఎంతో కష్టపడి దాచుకున్నటువంటి ధనం ఎవరో ఒకరికి అప్పు రూపంగానో వేరే విధంగానో ఇచ్చి పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. తరచూ మోసపోతూ ఉంటారు, ఏదో విధంగా మోసానికి గురవుతుంటారు. ఇతరులు చేసిన తప్పుకి వీరు బలవుతుంటారు. ఈ విధంగా ఈ రాశివారు ఎన్ని తెలివితేటలు ఉన్నప్పుడు కూడా ఏదో ఒక బలహీనత వల్ల ఈ నష్టం జరగడం జరుగుతుంటుంది. సెంటిమెంట్ అనుకోండి, బలహీనత అనడం కన్నా వీళ్ళకి దగ్గర చుట్టాలు బంధువులు కన్నా స్నేహితులే మంచి సహకారం చేయడం జరుగుతూ ఉంటుంది. మంచి స్నేహితులు ఉంటే వీళ్ళ జీవితం చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ స్నేహితుల్లో కూడా మోసం చేసే వాళ్ళు ఉంటే మరి జీవితం సర్వనాశనం అవుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ రాశి వారు కష్టపడితే తప్ప ఏది కూడా సాధించలేరు. అటువంటి కన్యారాశి వారికి అదృష్ట సమయం ప్రారంభమైంది. చాలా సంవత్సరాల తర్వాత శని భగవానుడు 6వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే అది వృత్తిపరంగా సక్సెస్ఫుల్ స్థానం అన్నమాట, అది విజయ స్థానం. ఎటువంటి సమస్యలున్నా, కోర్టు సమస్యలున్నా, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా అవి 100% పరిష్కరించబడతాయి. దూరమైనటువంటి బంధువులు మళ్ళా దగ్గర అవడం జరుగుతుంది. గతంలో మీరు కోల్పోయినటువంటి ఉద్యోగం తిరిగి పొందే అవకాశం ఉంది. ఎవరికైతే మీరు చాలా కాలం సర్వీస్ చేసి ఎవరి దగ్గరైతే మంచి పేరు తెచ్చుకున్నారో అది ఏదో కారణం వల్ల పోగొట్టుకుని ఉంటే తిరిగి మళ్ళా మీ యొక్క స్థానానికి, మీ యొక్క వృత్తిలోకి తిరిగి ప్రవేశించే అవకాశం ఉంది. గతంలో కన్నా మంచి హోదా, మంచి వేతనం కూడా లభించే అవకాశం ఉంది. ఒక విధంగా పోయినవి తిరిగి పొందే స్థానం 6వ స్థానం. సో ఈ విధంగా శని బలం చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమంలోకి రావడం జరిగింది, అది ఉచ్చ స్థానంలోకి రావడం జరిగింది. ఇది ఒక విధంగా వివాహ సంబంధించిన విషయాలకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంత కొద్దిపాటి ప్రయత్నం చేసినా కూడా అనుకూలమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి భార్య కానీ భర్త కానీ లభించే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ శుభకార్యాలు అంటే ఇలాంటి వివాహాలు జరిగే సూచనలు ఉన్నాయి. మరి చతుర్థాధిపతిగా ఉన్నటువంటి గురు భగవానుడు కూడా సప్తమంలో ఉండడం, ఉచ్చ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడితో కలిసి ఉండడం, ఒక అద్భుతమైనటువంటి రెండు పంచమహాపురుష యోగాలు, మాలవ్య మహాపురుష యోగం, హంస మహాపురుష యోగం అనే యోగాలు ఏర్పడడం, అటు ధనాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి కోణాధిపతి లక్ష్మీ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు విష్ణు స్థానమైనటువంటి గురువుతో కలియడం, ఈ విధంగా
అద్భుతమైనటువంటి ధనయోగం జాతకంలో ప్రారంభమైంది. అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని, ఇప్పుడు ఈ సమయంలో ఇంచుమించుగా ఫిబ్రవరి 15 నుంచి మార్చి 12 లోపల వివాహం కాని వారికి ఏదో విధంగా వివాహం నిశ్చయం అవుతుంది. ఒకవేళ మార్చి 12 తర్వాత ఇంకా ఎంత ప్రయత్నం చేసినా కూడా కొంత కష్టం అవుతూ ఉంటుంది. అందుకని ఈ అవకాశాన్ని ఏదో విధంగా సద్వినియోగం చేసుకోవడం వల్ల కంపల్సరీగా వివాహం అన్నది నిశ్చయమవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఒకవేళ ఏదో కారణాల వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే ఈ సమయంలో మీరు దాన్ని రాజీ కుదుర్చుకోవడం వల్ల కూడా మళ్ళీ తిరిగి భార్యాభర్తల యొక్క అన్యోన్యత తిరిగి ప్రారంభమయ్యే ఒక అండర్స్టాండింగ్ వచ్చి మళ్ళీ జీవితాన్ని కొత్తగా పునఃప్రారంభించే సూచనలు కూడా చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఇది ఒక మంచి సమయం ఈ రాశి వారికి. అలాగే మరి సప్తమలో ఉన్నటువంటి శుక్ర గురువులు రాశి దృష్టితో దశమాన్ని వీక్షించడం వల్ల వృత్తిలో అభివృద్ధి, అలాగే వృత్తిలో సీనియర్ సహకారం, అలాగే స్త్రీల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే మరొక రాశి దృష్టితో లగ్నాన్ని వీక్షించడం వల్ల జీవన విధానంలో మార్పు వస్తుంది. మంచి అలవాట్లు, ఖరీదైన వస్త్రాలు ధరించడం, విలాసవంతమైనటువంటి సౌకర్యమైనటువంటి లైఫ్ మీకు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చతుర్థాన్ని కూడా వీక్షించడం వల్ల వాహన యోగం, గృహయోగం, కంఫర్ట్స్ కూడా పెరుగుతాయి. సో ఏదైనా మరి ఈ రాశులన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం అనేది అదృష్టం. మరి శని భగవాను కూడా చాలా బలంగా ఉన్నాడు. మరి గురువుతో పాటు బుధుడు కూడా మరి లగ్న దశమాధిపతిగా 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఒక విధంగా ఏంటంటే లగ్నాధిపతి 5లో ఉండడం వల్ల క్రియేటివిటీ అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్య అభ్యసించే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. అలాగే సంతానం యొక్క అభివృద్ధి, వారి విషయంలో శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి బుధుడు 5వ స్థానంలో ఉంటే మరి దశమాధిపతిగా 5లో ఉన్నప్పుడు వృత్తిలో చేంజ్, అనుకోకుండా కొన్ని మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి దశమాధిపతి 5వలో ఉన్నప్పుడు సో ఏదైనా కూడా మరి ఈ మార్పు అన్నది మీకు మంచిగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాగైనా మారదాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక అవకాశం. సో ఇన్ని గ్రహాలు మనకి అనుకూలంగా ఉంటూ కుజుడు కూడా 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. తృతీయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 9వ స్థానంలో ఉండడం వల్ల జాతకునికి మంచి ధైర్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఏదన్నా స్నేహితుల సహకారంతో సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే రాహు కేతువుల స్థితి మాత్రం అంత అనుకూలంగా లేదు. కుటుంబ విషయాల్లో రాహు ఈ కుజ కుటుంబ విషయాల్లో ఈ రాహు కేతువుల ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల వద్ద మనస్పర్ధలు, అనుకోని అపాహలు, నిందలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాహు కేతువుల యొక్క అనుగ్రహం కోసం మరి కంపల్సరీగా ఈ కన్యా రాశి వారు లేదా కన్యాలగ్న వారు విఘ్నేశ్వరుని బుధవారం రోజు పూజించుకోవడం, శుక్రవారం రోజు కనకదుర్గా అమ్మవారిని పూజించుకోవడం వల్ల రాహుకేతువులు మీకు ఫేవర్గా మారినప్పుడు మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి అడ్డంకులు లేకుండా మీ యొక్క వివాహ విషయంలో కానీ ఉద్యోగంలో కానీ కంపల్సరీగా అభివృద్ధి, నూతన అవకాశాలు వస్తాయని ఆశిస్తూ సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ, ఒక వివాహ యోగం కానీ, ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా, రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం. జాతకంలో లేనిది, జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా
ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు. అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుద్ది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మజాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశాన్ని బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.